చాలా బాగుందండి, సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్ ఈస్, ఇట్స్ రియలీ గుడ్. చాలా బాగుందండి. యా, పూషా తులసిరామ్ ఆల్రెడీ ఇస్ అ వెరీ వెల్ నోన్, ఇంతకుముందు ఆల్రెడీ తను హిట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇది చాలా బాగుంది. ఇట్ ఈస్ రియలీ, ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్. అంతా బాగుందండి. ఆ శారీ పాట అని చెప్పేసి ఆ రోజు విన్నాము సార్, తన గురించి కూడా చెప్పారు. దట్స్ రియలీ గుడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ గుడ్ ఈవెన్ ద యాక్షన్స్ ఆఫ్ ఎవ్రీ వన్స్ సిన్స్ ద బిగినింగ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాట్ వుడ్ బీ ద సస్పెన్స్ అండ్ ఫైనలీ దట్స్ ఇట్స్ అబౌట్ అ సైకో కిల్లర్. నో, ఐ డోంట్ థింక్ సో, నథింగ్ ఈస్ లైక్ దట్, సంథింగ్ న్యూ, కాపీస్ అంటూ ఏం లేవు. ఇన్ టోటల్ దట్ ఈస్ రియలీ గుడ్. దిస్ ఈస్ మేఘ్నా చౌదరి. యాక్చువల్గా ఈరోజు దక్షిణ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరిలో ఫస్ట్ షో అనమాట. ఇందులో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కంపల్సరీ థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయాలి. యాజ్ యూజువల్గా కామన్గా ఎందుకంటే ఆడియన్స్ ఇంపార్టెన్స్ అనేది, ఆడియన్స్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే దక్షిణ, ఇది ఇట్స్ ఏ లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనమాట. నేను ఇందులో యాక్ట్ చేశాను, బట్ ఇందులో సైకో యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మర్డర్ మిస్టరీ. సో మీరు అందరూ కూడా మర్డర్ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు దక్షిణ మూవీని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాగుంది. యాక్చువల్లీ దీంట్లో సెల్ఫిష్ ఉండొచ్చు నేను, మా సిస్టర్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది, బట్ స్టిల్ ఇంకా మా సిస్టర్ని ఇంకా ఎక్కువ పెట్టుంటే నేను చాలా బాగా చూసేదాన్ని అనుకుంటా. బట్ మూవీ వాజ్ నైస్, హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సైకో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నేను ఒక షూట్లో కూడా యాక్చువల్లీ నేను వెళ్ళి చూసాను అనమాట. ఇట్ వాజ్ సో గుడ్, దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీ అండ్ సాంగ్ ఒకటే ఉండే, ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్ కైండ్, మన ట్రెడిషనల్ని కూడా దాంట్లో చూపించారు కాబట్టి ఇట్ వాజ్ ఫైన్. ఐ కెన్ హోప్ యూ లైక్ యూ ఆల్సో కమ్ అండ్ వాచ్ ఇట్ ఫర్ వన్ టైమ్. మూవీ చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా థ్రిల్లింగ్, బాగా ఎఫెక్ట్ బాగుంది, సౌండ్ ఎఫెక్ట్ కానీ హీరోయిన్ చాలా చాలా ఎనర్జెటిక్గా చేసింది మూవీ. దీనికి మా అశోక్ కూడా, అశోక్ డైరెక్టర్ గారిది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది, మా డైరెక్షన్ చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కొన్ని విషయాలు కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంది, టెన్షన్ బాగుంది. ఓవరాల్ మూవీ ఇస్ వెరీ గుడ్. లైక్ అంటే మూవీ బాగుందండి. ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి కానీ ఇది ఇట్స్ డిఫరెంట్ జానర్ అన్నాను కానీ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్, బాగుంది. థియేటర్లో చాలా భయం వేసింది చూస్తుంటే, అమ్మో ఇట్లాంటి మనుషులు కూడా తిరుగుతుంటారా మన మధ్యలో అని చాలా భయమైంది. అంటే ఇట్స్ ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక ప్రికాషన్ లాగా కూడా అనిపించింది. ఓకే, అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు అనేది అర్థమైంది సినిమా చూస్తుంటే. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నా పేరు ఆర్నా మూలే. సో దక్షిణ మూవీ ఫస్ట్ షో చూసాం ఇప్పుడే. సో ఈ రోజు అయితే ఇప్పుడు మేము చూసే థియేటర్లో చాలా మంది ఉన్నారు, అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. నేను ఒక చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ రోల్ చేశాను, సో నాకైతే రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది ఇలా క్రౌడ్ మధ్యలో మూవీ చూడడం. సో మీరందరు కూడా థియేటర్స్కి వెళ్ళి ప్లీజ్ మూవీ చూసి మీ రెస్పాన్స్ ని తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఉమెన్ సొసైటీలో మనం ఏవైతే కేసెస్ చూస్తున్నామో సమ్వేర్ రిలేటెడ్ టు దట్ కేసెస్ ఓన్లీ. సో మనకి థ్రిల్లర్ అండ్ థ్రిల్లర్ జోనర్ నచ్చిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. స్పెషల్లీ నేను, నాకు థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను బాగా ఎంజాయ్ చేశాను, మీరు అందరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఫస్ట్ టైం మిగతా సినిమా చూడండి, ఫస్ట్ టైం ఇది, అంటే ఫస్ట్ టైం అంటే మంగళ తర్వాత మీరు అన్నట్టు, కానీ చాలా హ్యాపీ ఎందుకంటే చాలా ఇంట్రడ్యూషన్ ఫ్రెండ్సే, ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ అన్నీ చేసాం కదా, అందరూ ఉన్నారు, జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చారు నాకు, వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అదే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా నేను, సినిమా దక్షిణ ఎమోషనల్ మూవీ అంతా చెప్పాను కదా, ఇప్పుడు మీరు చూశారు మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చెప్పింది ఇంటర్వ్యూ చెప్పింది కరెక్టా కదా, కబాలి అది వేరు, ఇది ఇది వేరు, దక్షిణ వేరు, దక్షిణ ఇది దక్షిణ అది. కెమెరామెన్ గారు, మా కెమెరామెన్ మాట్లాడండి, క్వశ్చన్ నేను కెమెరామెన్కి. హలో, చాలా సంవత్సరాల నుంచి తులసి గారు మేము ఫ్రెండ్స్, నేను ఆపరేటర్గా తను కోఆర్డినేటర్గా చాలా సినిమాలు చేసాం.
కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడైనా సినిమా చేయాలని. ఈ విధంగా దక్షిణతో అది కలిసింది మాకు. అంటే చాలా సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం కలిసి, కాకపోతే ఆయన డైరెక్టర్ అయినాక సినిమా చేయలేకపోయాం కలిసి. చాలా సంవత్సరాల తర్వాత తులసి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. దక్షిణ మూవీ చాలా బాగా ఆడాలని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.